నాకు చాలా చిత్రమైంది ఏంటంటే, నాకు అనిపించేది కులాల ప్రస్తావన లేని రాజకీయం మా సిద్ధాంతం అని జనసేన ఆవిర్భావంలో చెప్పారు. కానీ మీరు ఇప్పుడు జరిగిన 3 సభలు తీసుకోండి, కులాల ప్రస్తావన కానీ కులాల గురించి పదే పదే ప్రస్తావించకుండా కానీ ఒక్క సభలో అయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నాకు చూపించండి. అసలు కులాల గురించి మాట్లాడితే కులాలు ఇవాళ వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత కులాలు వచ్చినాయా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలనతో వచ్చినాయా? అసలు ఈ రాష్ట్రంలో కులాల కుంపట్లు ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కాదని ఉన్నాను చెప్పనని చరిత్ర తెలిసిన వాళ్ళకి. వంగవీటి రంగా గారి హత్య దగ్గర నుంచి ఇవాళ ఎన్టీ రామారావుని శకపురుషుడని కీర్తించే వరకు వీటికి ఏం ఆధారం అని అడుగుతున్నాను నేను. ఏంటి వీటికి ఆధారం? ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చనిపోయే వరకు వేధించిన వాళ్ళు ఇవాళ శకపురుషుడని కీర్తిస్తూ ఉంటే దానికి ఏంటి ఆలంబనం?